ఈ రోజుల్లో మహిళలు మగవాళ్ళకేం తక్కువ కాకుండా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. సాధించాలన్న కసి ఉండాలే గాని కొండలనైనా పిండి చేసే శక్తి మహిళలకు ఉంటుంది. అలా అని అందరి జీవితాలు ఒకేలా ఉండవు, అందరినీ అవకాశాలు వరించవు. అవకాశాలు వెతుక్కునే వారు కొందరైతే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే వారు మరికొందరు. సాధారణ వ్యక్తులు కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారనే దానికి బలమైన సాక్ష్యం అంబిక ఐపీఎస్. తమిళనాడుకు చెందిన అంబికకి 14 ఏళ్ల వయసులోనే పోలీస్ కానిస్టేబుల్ తో వివాహం జరిగింది. పెళ్లైన 4 ఏళ్ల తర్వాత 18 ఏళ్ల వయసులోనే ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. కుటుంబ బాధ్యతలు సంసారం, అయినా ఏదో అసంతృప్తి, ఏదో చెయ్యాలన్న తపన. మరో మహిళ అయితే అక్కడితో తన కెరియర్ క్లోజ్ అయిపోయిందనుకుని వంటింట్లోనే పరిమితం అయ్యేది. కానీ ఇక్కడున్నది అంబిక. ఓ రోజు భర్త టిఫిన్ చేయకుండానే పెరడికి వెళ్లాడు. ఇంతకీ రాకపోవడంతో పిల్లల్ని తీసుకుని అంబిక కూడా అక్కడికి వెళ్లింది. అక్కడ తన భర్త ఆయన కన్నా చిన్న వయసులో ఉన్న వారికి సెల్యూట్ చేయడం చూసి షాక్ అయ్యింది. భర్త ఇంటికి వచ్చాక తన మనసులోని మాటని బయట పెట్టింది. వాళ్ళంతా తన బాసులు కాబట్టి సెల్యూట్ చేయాలని భర్త చెప్పాడు. ఆ గౌరవం దక్కాలంటే ఏం చేయాలి అని అడిగితే సివిల్స్ రాయాలన్నాడు. అయినా ఇదంతా నీకెందుకు, 10వ తరగతి కూడా నువ్వు పాస్ అవ్వలేదు, ఇంకా సివిల్స్ ఏం రాస్తావు, ముందు 10th పాస్ అవ్వన్నాడు. అదిగో అక్కడే తగిలింది అంబికకు దెబ్బ. తను సివిల్స్ రాస్తానని ఇంట్లో చెప్పింది. అంబిక మాటలకి భర్త నోట మాటలు రాలేదు. ఆ మాటలో ఏదో తెలియని సంకల్పం కనిపించింది. దాంతో భర్త కూడా సరే అన్నాడు. ముందు 10th క్లాస్ చదవడానికి ఒప్పించింది. ఇంటి పని వంట పని చేస్తూనే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ చదవడం కష్టమైనా సరే పట్టు వదలలేదు. అయినా సరే 10th లో 500కి 477 మార్కులు సాధించింది. దీంతో ఇంట్లో వారికి కూడా అంబికపై నమ్మకం కలిగింది. తరువాత ప్రైవేట్ గా బీఏ చదివింది. ఆమె చదువంతా తమిళ మీడియంలోనే సాగింది కాబట్టి ఆమె ఉండే దుండుక్కల్ బస్టాండ్ దగ్గరలో కలెక్టర్ బంగ్లాకు అధికారులు వచ్చేవారు. వాళ్ల సెల్యూట్లు సైరన్ల మోతలు పై అధికారికి ఇచ్చే గౌరవాన్ని చూసి అలాంటి రెస్పెక్ట్ తనకు కూడా కావాలనుకుంది. అందుకే సివిల్స్ కోసం పట్టువీడని విక్రమార్కుల్లా ప్రయత్నాలు మొదలు పెట్టింది. పిల్లల్ని తాను చూసుకుంటాను, సివిల్స్ చదవడానికి చెన్నై వెళ్లమన్నాడు అంబిక భర్త. ఇక అప్పటి నుండి అంబిక యుద్ధం మొదలు పెట్టింది. పుస్తకాలు, మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లు కనబడ్డ ప్రతి మ్యాటర్ను చదివేది. కానీ తొలిసారి ప్రిలిమ్స్ లో ఫెయిల్, రెండోసారి మెయిన్స్ వరకు వచ్చినా మళ్లీ ఫెయిల్. దీంతో ఇక ఆమె వల్ల కాదనుకుని భర్త ఇంటికి వచ్చేమన్నాడు. అయినా సరే అంబిక మాత్రం పట్టు వదలలేదు. ఆఖరి ఛాన్స్ ఇవ్వండి అడిగింది. ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టే తీరుతానని, లేకపోతే ఇంటికొచ్చి టీచర్ గానైనా జాబ్ చేస్తానని మాటిచ్చింది. ఆమె పట్టుదల చూసి అంబిక భర్త కూడా వద్దనలేకపోయాడు. మొత్తానికి అనుకున్నట్టుగానే భర్త తనపై ఉంచిన నమ్మకాన్ని అంబిక నిలబెట్టుకుంది. సివిల్స్ లో పాస్ అయి ఇంటర్వ్యూలో సక్సెస్ అయి 112వ ర్యాంకును సాధించింది. నార్త్ ముంబై డీసీపీగా ఫస్ట్ పోస్టింగ్. తర్వాత గంగనాపూర్ ప్రాంతంలో కిడ్స్ మిస్సింగ్ కేసులు ఛేదించడం, ఆ తర్వాత చైన్ స్నాచింగ్ కేసులు పరిష్కరించడం, ఇలా ఎన్నెన్నో మైలురాళ్లు. అందుకే ఆమెను ముంబై సింహం అంటారు. ఒకప్పుడు తమిళం మాత్రమే వచ్చిన అంబికకు ఇప్పుడు మరాఠీ, ఇంగ్లీష్, ఇలా అన్ని భాషలు వచ్చు. ఆమె సేవలకు మెచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం లోక్మత్ మహారాష్ట్రియన్ అవార్డును అందించింది. ఏ రెస్పెక్ట్ కోసమైతే తాను ఇంతగా తపించిందో ఆ రెస్పెక్టే ఆమెను వరించింది. ఇప్పుడు తన భర్తే తనకి సెల్యూట్ చేస్తున్నాడు. ఏదైనా ఒకటి కావాలనుకుంటే దానిని సాధించాలన్న కసి ఉండాలి, ప్రణాళికతో శ్రమ పడాలి, అప్పుడే విజయం తలవంచుతుంది. దానికి ముంబై సింగం అంబికాయే ఉదాహరణ. ఇలాంటి వాళ్లే నేటి యూత్ కి ఆదర్శం. నా బతుకింతే, నా తలరాత ఇంతే అని కూర్చుంటే అంబిక కూడా అక్కడే ఉండేది. ధైర్యంతో అడిగేసింది కాబట్టే తన లక్ష్యాన్ని సాధించింది. సమస్యలు లేని జీవితాలుండవు. కొన్ని పరిష్కరించుకునే సమస్యలైతే మరికొన్ని పరిష్కరించుకోలేని సమస్యలు. అలా అని మీ అభిరుచుల్ని ఆశయాల్ని వదిలేసుకోకూడదు. ప్రయత్నించాలి. ప్రయత్నించి ఓడిపోయిన సంతృప్తి మిగులుతుంది. మీ నమ్మకం బలంగా ఉంటే అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ నమ్మకమే వంటింట్లో గరిట తిప్పాల్సిన అమ్మాయి చేతిలో ఇప్పుడు లాఠీ పెట్టింది. నేరస్తులకు చుక్కలు చూపెడుతుంది. కన్న కలలని కలల్లాగే ఉంచుకోకుండా కష్టంతో కలలని సహారం చేసుకున్న అంబిక గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.